నమస్కారం. ఈరోజు బహిష్కృతులు రచన బండారు రాధాకృష్ణ గారు, ఆ కథ విందాం. ఆ రోజు సీతారాంపురంలోని గ్రామస్తులు ఎన్నడూ చూడని విధంగా ఆ గ్రామం అంతా అలంకరించబడింది. గ్రామంలోని యువకులంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ ఊరి పొలిమేరల్లో రాబోయే మంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాండ్ మేళం, మందు సామాగ్రితో రెడీగా ఉన్న కుర్రాళ్లను చూసి వారి భుజం తట్టి రోడ్డు మీదకి వెళ్తున్నారు ఆ గ్రామ సర్పంచ్ నారాయణరావు. ఆయనతో పాటు మరో నలుగురు వృద్ధులు ఆయనను అనుసరిస్తూ వెళుతున్నారు. మండు వేసవి వెళ్ళ నెత్తి మాడుతున్నా సరే వాళ్ళ మనసులు చల్లగానే ఉన్నాయి. ఇనుబడించినటువంటి సంతోషంతో చిందులేస్తున్న యువకులను చూసి నారాయణ తృప్తిగా నవ్వాడు. ఇంతలోనే మంత్రి సెక్యూరిటీ వ్యాన్ రానే వచ్చింది. దాని వెనుక రెండు పోలీస్ వ్యాన్లు, ఆ తర్వాత మంత్రి కారు, ఆ తర్వాత వంది మాగాదుల కార్లు గ్రామంలోకి ప్రవేశించగానే వాటి వల్ల రేగిన దుమ్ముతో నృత్యం చేస్తున్న యువకుల కళ్ళు నిండిపోయాయి. అయినా కూడా ఆ వాయు కాలుష్యానికి ఏమాత్రం లెక్క చేయని యువకులు టపాసులు కాలుస్తూ మంత్రి కాన్వాయ్ మీద నుంచి సాగిపోతున్నారు. మంత్రి కారు దిగి నారాయణరావు ఎవరు అని అడిగారు. పక్కనే ఉన్న ముగ్గురు వృద్ధులు నారాయణ్ణి ముందుకు తోశారు. మంత్రి కరచాలనం చేస్తూ, మీలాంటి వారు జిల్లాకు ఒకరుంటే మన దేశం బాగుపడుతుంది అంటూ యువకులు తన మెడలో వేసిన దండను నారాయణ మెడలో వేశారు. యువకులు ఆనందంతో సర్పంచ్ నారాయణ్ణి భుజం మీదకి ఎక్కించుకుని వేదిక మీదకి తీసుకెళ్లారు. నారాయణ సహచరుడు వార్డు మెంబర్ అయిన పాపారావు వేదిక మీదకి వెళ్లి మంత్రిని, ఇతర ప్రముఖులని, నారాయణని అందరినీ ఆహ్వానించారు. వెంటనే మంత్రి గారు ఎదురొచ్చి వేదికపైకి నారాయణను తీసుకుని వెళ్లారు. వేదిక పైన పెద్దలందరూ సర్పంచ్ నారాయణను, ఆయన అనుచరులైన పాపారావు, సోమేశ్వరరావు, కనకారావులను పొగడ్తలతో ముంచెత్తారు. ఆఖరున లేచిన మంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీతారాంపురం ఉత్తమ పంచాయతీగా ఎన్నికైనందుకు ప్రభుత్వం ఇచ్చే 10,000 చెక్కును నారాయణకు అందజేస్తూ తన ఫండు నుంచి మరొక 1,00,000 రూపాయల చెక్కును అందించారు. అందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న విన్నపం అంటూ నారాయణ మాట్లాడటం మొదలుపెట్టారు. నలుగురు వృద్ధులను కలిసి ఈ గ్రామాన్ని తీర్చిదిద్దామని, అలాగే మండలం మొత్తాన్ని దుర్వ్యసనాలకు దూరమైన గ్రామాలుగా మార్చడానికి ప్రయత్నిస్తాము అనగానే హర్షధ్వానాలు మిన్నెంటాయి. ప్రభుత్వం రాబడి కోసం మద్యం షాపులపై ఆధారపడటం వలన యువకులు మద్యానికి బానిసలైపోయి రోగపీడితులై అవ్వనంలోనే మరణించటం కాక మానవ సంబంధాలు మరవటం వల్ల తల్లిదండ్రులు పిల్లలచే బహిష్కృతులై వృద్ధాప్యంలో గతిలేని అనాథలుగా మారుతున్నారని వివరించారు. ప్రభుత్వ ఆదాయానికి మరో మార్గం ఎంచుకుని మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. ఆనందంతో ఇంటికి చేరిన నలుగురు నవ యువక వృద్ధులకు అపార్ట్మెంట్లోని సుందరమ్మ ఆహ్వానం పలికింది. వారి కోసం తయారు చేసిన గులాబ్జామ్ నలుగురికి అందజేసింది. వదిన గారు, మీరు చేసిన గులాబ్జామ్లో మీ మమకారం ఎక్కువ అవటం వల్ల మరీ తీయగా ఉంది అని పాపారావు అనగానే అందరూ నవ్వుకున్నారు. మరునాడు పేపర్ చదువుతున్న నారాయణరావుకి గతం గుర్తుకొచ్చి తర్వాత కొడుకు గుర్తుకొచ్చాడు. ఒకరోజు బాధపడుతూ 60 ఏళ్లు దాటాక ఒంటరితనం ఎంత దుర్భరమో అనుభవించేవారికే తెలుస్తుందని తనలో తాను గొణుక్కుంటున్నాడు. ఇంతలో కాఫీ గ్లాస్తో వచ్చిన కోడలు నారాయణరావు కాఫీ అందిస్తూ, కాటికి దారితీసే వయసులో కూడా 2 పూటల భోజనంతో పాటు కాఫీ కూడా కావాలంటే ఎంత కష్టమో సంపాదించేవాడికే తెలుస్తుందంటూ సాగతీసింది. మార్కెట్లో పంచదార కొనలేని పరిస్థితి ఒక రెక్క మీద మీ అబ్బాయి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కూర్చుని తినటానికి కొందరికి మనసొప్పదంటారు, కొంతమంది ఆ విషయమే ఆలోచించరు అంటూ కోడలు సీత ఇంత పొడుగున రాగం తీసింది. నారాయణరావు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ కొడుకు వంక చూస్తూ, మందులైపోయాయి అన్నాడు. నీకు మందులైపోయాయి, నా దగ్గర డబ్బులైపోయాయి, 2 రోజులు మందులు వేసుకోకపోతే ప్రాణాలు పోవులే అన్నాడు కొడుకు రామారావు. అది కాదురా, నా రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కొని నీ పేరే పెట్టాను, పెన్షన్ కూడా నువ్వే డ్రా చేసుకుంటున్నావు, మరి నాకు మందులు ఎలారా అన్నాడు దీనంగా. నీ ఏటీఎం కార్డు నా దగ్గర ఉందనే గాని ఏడుపు, అది లేకపోతే నీకు మందులు ఎలా తేవాలి అన్నాడు కొడుకు. కళ్ళు తుడుచుకుంటూ రోడ్డున పడ్డాడు నారాయణ. ఇల్లు కొన్న కొత్తలో మా మామగారు లాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో ఉండరు అని ఆ పేట అంతా పనిగట్టుకుని మరీ చెప్పింది కోడలు సీత. ఎండ ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళొద్దు నాన్న, మజ్జిగలో పంచదార వేసి తెస్తానన్నాడు కొడుకు. నెల తిరగగానే పంచదార రేటు పెరిగిందని, ముసలోళ్ళకి షుగర్ రోగం అన్నారు అదే అని కోడలు రాగం తీస్తోంది. అప్పుడు
నారాయణరావుకు గతించిన భార్య గుర్తొచ్చి మహాకవి శ్రీశ్రీ రాసిన మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అనే పాట గుర్తుకొచ్చింది. ఏకాంత జీవితం అనుభవించే వారిలో పరకాయ ప్రవేశం చేసి రాసినట్టుగా రాశాడా మహాకవి అనుకుంటూ బజారును పడ్డాడు నారాయణ. అదే అరే ఏమిట్రా పక్కన ఎవరున్నారన్నది కూడా చూడకుండా నడుస్తున్నావు అంటూ పలకరించాడు ఒకప్పటి సహమిత్రుడు మార్కండేయుడు. నవ్వుకుంటూ ఇద్దరూ దగ్గరలోని పార్కుకు దారితీశారు. నువ్వు అదృష్టవంతుడురా, నీకు బంగారం లాంటి కొడుకు కోడలు దొరికారు అన్నాడు నారాయణ. నీకేమైందిరా, నీ ఇంటికి వచ్చినప్పుడు నీ కోడలు నిన్న ఆకాశానికి ఎత్తి పొగిడింది కదరా అన్నాడు మార్కండేయుడు. రోజులన్నీ ఒకే మాదిరిగా ఉండవు కదరా, నువ్వు అన్నది 3 నెలల కిందటి మాట అన్నాడు నారాయణ. ఇంతలో ఏమైందిరా అన్నాడు మార్కండేయులు. నేను ఇక మా ఇంట్లో ఉండలేనురా అని కళ్ళల్లో నీరు నింపుకుని బావురుమన్నాడు నారాయణ. విషయం విన్న మార్కండేయులు, నీ ఏటీఎం నువ్వు తీసుకుని నీ 12,000 పెన్షన్తో నువ్వు హాయిగా బ్రతకలవు అని ధైర్యం చెప్పాడు మార్కండేయులు. ప్రక్కనే ఉన్న ఏలూరు వెళ్ళి 1,000 రూపాయలకు గది అద్దెకి తీసుకుని మెస్సులో టిక్కెట్లు తీసుకుని హాయిగా బతకచ్చని, దానికోసం రోజు చస్తూ బతకాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చాడు మార్కండేయులు. అది కాదురా, ఉదయం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు న్యూస్ పేపర్ కొని తెచ్చి ఇల్లంతా బోజు దులిపి స్నానం చేసిన తర్వాత కొంచెం కాఫీ తాగాలనిపిస్తుందిరా, అంతే కోడలు సన్నాయి రాగం మొదలు పెడుతుంది. నా భార్య పార్వతి ఉంటే నాకీ తిప్పలుండేవి కావు కదరా అని పసిపిల్లాళ్ళ బావురుమన్నాడు నారాయణ. మార్కండేయులు హృదయానికి హత్తుకుని ఓదార్చాడు. ఆ రోజు రాత్రంతా నారాయణ ఆలోచించి మర్నాడు కొడుకును పిలిచాడు. అరే రామారావు, నేనే మీకు భారమైతే కొన్నాళ్ళు ఏలూరులో నా బాబాయ్ కొడుకింటికి వెళ్ళి 2 నెలలుండి వస్తానురా అన్నాడు. వెళ్ళు, తప్పేముంది, అక్కడే ఉన్నా ఎక్కడున్నా మాకేం అభ్యంతరం లేదు, అక్కడే ఉన్నా కూడా అభ్యంతరం లేదు అంటూ బొగ్గలు నొక్కుకుంది కోడలు. సరే వెళతాను, కానీ నెలల తరబడి వారింట్లో తిని కూర్చోవటం సబబు కాదు, నా ఏటీఎం కార్డు ఇస్తే ఎంతో కొంత వారికి ఇస్తాను అన్నాడు నారాయణ. నీ తిండికి మొత్తం 12,000 అవ్వగా నెలకు 5,000 పంపిస్తాను, కార్డు ఎందుకు నీకు, నేను ఇవ్వను అన్నాడు. సరే అని బయటికి వెళ్ళిపోయాడు నారాయణ. స్నేహితుడు మార్కండేయులు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. మార్కండేయులు ఆశ్చర్యంతో, ఓ పక్క నువ్వు బరువు అంటున్నారు, వెళ్తానంటే కార్డు ఇవ్వనంటారా, ఇది చాలా ఘోరం రా, నాతో పాటు మన రిటైర్డ్ ఉద్యోగ సంఘ బాధ్యులను కూడా వెంటబెట్టుకుని రేపు సాయంత్రం మీ వాడు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయానికి వస్తాం అన్నాడు మార్కండేయులు. వద్దురా, నా కొడుకును 4 నెలల్లో పలసన చేయటం నాకు ఇష్టం లేదురా, నేనే మరోసారి బ్రతిమాలతాను అన్నాడు నారాయణ. అది కాదురా, అంత ఘోరంగా మాట్లాడినవాడు ఆ మాత్రాన్ని కరిగిపోయి నీకు కార్డు ఇస్తాడా, ఇవ్వడు, నువ్వు వద్దన్నా మేము వస్తాం, కొడుకులపై మమకారం చంపుకోకపోతే ఈ స్థితిలో బ్రతకటం కష్టంరా, నువ్వు వెళ్ళు మేము వస్తాం అని సాగనంపాడు మార్కండేయులు. ఆ మర్నాడు 4 కలిసి నారాయణ ఇంటికి చేరారు. నారాయణ కొడుకు మర్యాద చేసి కూర్చోబెట్టాడు. వారొచ్చిన విషయం పసిగెట్టిన కొడుకు రామారావు, ఊరకరారు మహాత్ములు అని మాటలు ప్రారంభించాడు. మార్కండేయులు కల్పించుకుని, నీ వెటకారం ఆపి ఏటీఎం కార్డు ఇస్తావా లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అన్నాడు. వెంటనే నారాయణ కల్పించుకుని, మా వాడిని స్టేషన్కి పిలిపించద్దు, కార్డు ఇవ్వకపోతే రోడ్డు పక్కన అడుక్కు తింటాను అన్నాడు నారాయణ. వెంటనే కోడలు లోపలి నుంచి వస్తూ, ఆ అపప్రద మాకెందుకు, నీ కార్డు మాకెందుకు, నీ మొహానే కొడతాం, మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అంది. అలాగేనమ్మా, వస్తే మీరు రావాలి కానీ మా వాడు మీ ఇంటికి రాడు, మీ బోటి వారి కారణంగా అనాథ శరణాలయాలు పెరుగుతున్నాయి అన్నాడు మార్కండేయులు. కొడుకు రామారావు కల్పించుకుని, మాటలు అనవసరం, కార్డు ఇస్తా తీసుకుని వెళ్ళండి అని గట్టిగా అరుస్తూ కార్డు నారాయణ మొహం మీదకి విసిరేశాడు. ఆ మరునాడు ఏలూరులో బంధువులు ఉండటం వల్ల అక్కడికి వెళ్ళటం ఇష్టం లేక కాకినాడకి చేరాడు. ఆ రోజుకు ఒక సత్రంలో సేత తీరి మరునాడు ఊరంతా తిరగ్గా 1,000 రూపాయలకు వచ్చిన గది దొరికింది. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మెస్సులో 4 రోజులకు సరిపడా భోజనం టిక్కెట్లు కొనుక్కున్నాడు. ఒకరోజు మెస్సులో అన్నం వడ్డించే సుందరమ్మ తలకి గుడ్డ కట్టుకుని ముక్కుతూ మూలుగుతూ వడ్డన చేయటం గమనించిన నారాయణ విషయం ఆరా తీయగా ఆమెలా అంది, అయ్యా రాత్రంతా నా ఒళ్ళు కాలిపోయింది, విపరీతమైన తలనొప్పి, అయినా తప్పదు కదా అంది. అలా కాదు, నువ్వు వడ్డనాపు, మేము 4 పెట్టుకు తింటాం అన్న నారాయణ మాటకు పక్కనే తింటున్న పాపారావు, సోమేశ్వరరావు, కనకారావులు అంతపాడారు. భోజనం అయిందనిపించుకుని మెస్సేజ్ మాతో చెప్పి సుందరమ్మను 4 కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మందులు రాసిచ్చిన తర్వాత ఆమెను మెస్సులో దించి వాళ్ల రూములకు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు మోజన మెస్సులో వేరొక అతను వడ్డం చేస్తుండడం గమనించి సుందరమ్మ గురించి అడగ్గా ఆమెను పని నుంచి తొలగించినట్టు చెప్పారు. ఎక్కడుందని అడగ్గా పక్కనే ఉన్న రామాలయంలో ఉందని పనిమనిషి చెప్పింది. భోజనం ముగించుకుని నలుగురు కలిసి రామాలయం చేరుకున్నారు. జీవచ్ఛవంలా పడి ఉన్న సుందరమ్మను లేపి విషయం అడిగారు. నిన్న అందరి భోజనాలు అవ్వకముందే ఆసుపత్రికి వెళ్లానని, పని నుంచి తీసివేశారని, ఉదయం నుంచి ఏమీ తినలేదని బోరున విలపించింది. వెంటనే మిగతా ముగ్గురిని అక్కడే ఉండమని, టిఫిన్ తెస్తానని నారాయణ వెళ్ళాడు. వచ్చి, "అమ్మ సుందరమ్మ, అసలు మీ ఊరేది? ఎంతకాలం నుంచి మెస్సులో పనిచేస్తున్నావు?" అని అడిగాడు టిఫిన్ అందిస్తూ నారాయణ. 5 ఏళ్ల నుంచి చేస్తున్నాను అయ్యగారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి రాత్రి 10 గంటల వరకు నడుము వాల్చడానికి కూడా తీరదయ్యగారు. "అలాగా, నీకు భోజనం పెంటే ఎంత ఇస్తారు?" అని పరమేశ్వరరావు అడిగాడు. "ఏమీ ఇవ్వరయ్యా, 2 పూట్ల భోజనం, 1 పూట టిఫిన్ పెడతారు." "అయ్యో, అలాగా. మొత్తం ఎంతమందికి వంట చేస్తున్నారు?" 4 విడతలుగా 200 మందికి వంట చేస్తున్నారు అంది. "సరే, నీవు అసలు ఎందుకు ఇలా పిల్లల్ని వదిలేసి వచ్చావు?" అని పాపారావు అడిగాడు. "అదొక కథ అయ్యగారు. నాకిద్దరు ఆడపిల్లలు. ఆయన పిల్లలకి 10-8 ఏళ్ల వయసులోనే కాలం చేశారు. పాడి చేసి పాలు అమ్మి ఇద్దరిని హై స్కూల్ చదువు వరకు చెప్పించి కూడబెట్టిన డబ్బుతో 1 లక్ష ఇచ్చి వివాహాలు జరిపించాను. ఆ తర్వాత అల్లుళ్ళ ఒత్తిడిపై ఇల్లు అమ్మేసి వచ్చిన పైకం ఇద్దరికి పంచిచ్చేశాను. తర్వాత అక్కడొక నెల ఇక్కడొక నెల వాయిదాల పద్ధతిలో 1 సంవత్సరం గడిచింది." "సరే, తర్వాత మాట్లాడచ్చు. ముందు టిఫిన్ చేయమన్నాడు నారాయణ." "అది కాదయ్య గారు, మెస్సులో చేసినట్టే కూతుళ్ళ దగ్గర కూడా పనిచేశాను. అయినా ఊరికే తిండి పెడుతున్నట్టు పిల్లల్ని అల్లుళ్ళు వేధించడం గమనించి ఇలా వచ్చి మెస్సులో తలదాచుకున్నాను." "నీ 2 పూటల భోజనం కోసం అంత కష్టం దేనికి? నేను మెస్సులో కట్టే డబ్బులతో ఇద్దరం బతకచ్చు. నాతో వచ్చి నీకు అభ్యంతరం లేకపోతే" అన్నాడు నారాయణ. "చాలా మంచి నిర్ణయం. ఆలోచించకుండా వెళ్ళమన్నాడు అప్పారావు పాపారావు. ఆలోచించి రేపు చెప్తాను" అంది సుందరమ్మ. ఆ మర్నాడు నలుగురు కలిసి రామాలయానికి చేరుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. "సుందరమ్మ, అదేమిటంటే నలుగురం విడివిడిగా ఉంటున్నాం. దానికి బదులు అందరం కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుని నిన్ను తీసుకుని వెళ్ళాలని రాత్రంతా నేను ఆలోచించాను. నారాయణ గారి మంచితనం తెలియంది కాదు. రావటానికే నిర్ణయించుకున్నా. 200 మందికి వండే బదులు 4 వండితే నా పొట్ట గడిచిపోతుంది కదా అని." కాకినాడ రామారావుపేటలో మొత్తం 5 కాపురం పెట్టారు. హాయిగా కాలం గడిచిపోతుంది. ఒకరోజు నారాయణ కొడుకు 2 స్నేహితులతో వచ్చి, "దేన్నో ఉంచుకున్నావట? లోకులు కాకులే కూస్తున్నారు. మా పరువు గంగల గలుస్తోంది." "అలాగా, నీకు తండ్రి లేడని చెప్పకపోయావా?" అన్నాడు నారాయణ. "వెటకారం అని ముందు దాన్ని బయటికి పంపుతావా లేదా?" అని గద్దించాడు రామారావు. "సాల్లే ఆపవయ్య, తండ్రికి తిండి పెట్టకుండా బయటికి పంపినప్పుడు తెలియదా పరువు?" అన్నాడు పాపారావు. కొడుకు వెళ్ళిపోయాక తన వృత్తాంతం అంతా వివరించాడు నారాయణ. "సరే, మనందరం కారణాలు వేరైనా పుత్రుల వల్ల బహిష్కృతులం. నేను MRO గా రిటైర్ అయ్యాను. పెన్షన్తోనే బతికిడుస్తున్నాను" అన్నాడు పాపారావు. "నేను సర్వేయర్గా రిటైర్ అయ్యాను. నా పేరు" అన్నాడు పరమేశ్వరరావు. "నేను సివిల్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను" అన్నాడు సోమేశ్వరరావు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి సుందరమ్మను నారాయణను వివాహానికి ఒప్పించారు. ఒప్పించి, 70 ఏళ్ల వయసులో వివాహమా?" అన్నాడు నారాయణ. "ఇక్కడ సమస్య వయసు కాదు, 4 పరువుగా బతకాలి" అన్నాడు పాపారావు. అతి బలవంతంపై సుందరమ్మను ఒప్పించి రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరి పెళ్లి జరిపించారు. ఆ రోజు సాయంత్రం నారాయణ అందరితో ఒక విషయం చెప్పాలనుకున్నాడు. "చెప్పండి" అన్నాడు పాపారావు. "ఏం లేదు పాపారావు, మనం అందరం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిటైర్ అయ్యాం కనుక పెన్షన్తో బతుకుతున్నాం. అదే ప్రైవేటు ఉద్యోగాలు అయితే బతుకు భారం అయ్యేది. మనం అందరం 60 ఏళ్లు దాటినా శారీరకంగా బాగానే ఉన్నాం. పని చేసినంతకాలం జీతం ఇచ్చి రిటైర్ అయ్యాక పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వం." "అవును, అది మనం యూనియన్ ద్వారా సాధించుకున్నాం. అది మన హక్కు" అన్నాడు పరమేశ్వరరావు. "అది సరే. మనం 4 శారీరకంగా బాగున్నాం గనక మనది ఈ ఊరు కాదు గనక ఏ పని చేసినా సిగ్గుపడవలసిన పని లేదు. అందుకని మనం ఒకరు రిజిస్టర్ ఆఫీస్ వద్ద, ఒకరు MRO ఆఫీస్ వద్ద ఇలా 4 పంచుకుని చదువు రాని వారికి సాయం చేయొచ్చు" అన్నాడు నారాయణ. "అవును, మనకు కాలక్షేపంగా ఉంటుంది" అన్నాడు పరమేశ్వరరావు. "దానికంటే ఈ పల్లె ప్రజలు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒక పల్లెని దత్తత తీసుకున్నట్టుగా ఒక పల్లెని ఎంపిక చేసుకుని అక్కడికి మార్చుదాం. ఏమంటారన్నారు పాపారావు. "మంచి నిర్ణయం, ఆలోచిద్దాం" అన్నాడు నారాయణ. 4 రోజుల తర్వాత దగ్గరలో ఉన్న సీతారాంపురానికి మకాం మార్చారు. కొత్తగా ఊరిలో
ఆ ఊరి వారు చెవులు కొరుక్కున్నా తమ పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నారని యువకులకు కాలజ్ఞానం కలిగించడం ఆ ఊరి అవసరాల కోసం కాకినాడ వెళ్ళి పై అధికారులను కలవడం చూసి ఆనందపడ్డారు. ఆ రోజు కలెక్టర్ వచ్చి సీతారాంపురానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డు రోడ్లు పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పి నారాయణ బృందాన్ని అభినందించి వెళ్లారు. ఆ గ్రామ ప్రజలందరూ మన వృద్ధ యువక బృందాన్ని అభినందించి వెళ్లారు. ఒకరోజు ఉదయం ఆ గ్రామంలోకి వెళ్ళా తలనెరిసిన వృద్ధుడు వెంకయ్య మరొకిద్దరిని అంటబెట్టుకుని వచ్చాడు. అయ్యా నారాయణ గారు, ఈ ఊరి రూపురేఖలు మారుస్తున్నందుకు నమస్కారాలు. కానీ ఊరు పరిశుభ్రంగా మారినంత మాత్రాన మా మనసులు ఊరట చెందటం లేదు. పెద్దవారు, మీరు కబురు పంపితే మేమే వచ్చేవారం. సరే, మీకున్న ఇబ్బందులు ఏమిటో చెప్తే వాటిని పరిష్కరించడానికి శ్రేయశక్తుల కృషి చేస్తాం అన్నాడు నారాయణ. ఏమీ లేదండి, మన ఊరి యువత అటు ఉద్యోగ ప్రయత్నము చేయక ఇటు వ్యవసాయము చేయక వృద్ధులు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుని రచ్చబండ ఆక్రమించి పేకాట శిబిరంగా మార్చారు. ఊరు శుభ్రపడిన మా మనసులోని బాధపోదు కదా అన్నాడు వెంకన్న. మీరు చెప్పింది చాలా నిజం. మనం ఇంకా ఎంతో కాలం బతకం. రాబోయే రోజులు యువతవే. గ్రామం నుంచి దేశం వరకు ప్రగతి వారిపైనే ఆధారపడింది. ఆ విషయం తీవ్రంగానే పరిగణిస్తాం అన్నాడు నారాయణ. ఆ మర్నాడు నలుగురు సమావేశమయ్యారు. ఆ ఊర్లోని తలుపులు తీయనటువంటి గ్రంథాలయం గురించి ఆలోచించారు. కలెక్టర్ను కలిసి గ్రంథాలయం తెరిచి ఉజ్వల భవిష్యత్తు కోసం యువతకు కావలసిన పుస్తకాలు, కాంపిటీషన్ ఎగ్జామ్కు కావలసినటువంటి పుస్తకాలు, నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఒకరోజు ఉదయం విద్యాశాఖ మంత్రి గారితో ప్రారంభించారు. కనీసం ప్రారంభోత్సవానికి కూడా హాజరుగాని యువతను ఎలా మార్చాలా అని ఆలోచించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి పేకాడే యువతను అరెస్టు చేయించి తిరిగి నారాయణ హామీపై విడుదల చేయించి యువత సానుభూతి సంపాదించారు. తర్వాత యువత దిశ నిర్దేశించే విధంగా లైబ్రరీ వద్ద క్లాసులు మొదలుపెట్టి నలుగురిని ఆకర్షించగలిగారు. వారిని మార్చే బాధ్యత నలుగురికి అప్పజెప్పారు. సంవత్సర కాలం అనంతరం కొంతమంది ఉద్యోగాలకు వెళ్లిపోగా మిగతా వారు వ్యవసాయం చేస్తూ వృద్ధులకు రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతిరోజు వార్తాపత్రికలు చదివి వినిపించడం, ఆ మండలంలో తీరు, గ్రామం పొందిన అవార్డులు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు వివరించేవారు. ఆ రకంగా గ్రామం మొత్తం తాగుడికి, పేకాట, వ్యభిచార రహిత గ్రామంగా యువకుల అండతో నారాయణ తీర్చిదిద్దగలిగాడు. ఒకరోజు ఆ మండలంలోని పక్క గ్రామ పెద్దలొచ్చి మా గ్రామ యువతను కూడా మార్చాలని ప్రాధేయపడ్డారు. మా గ్రామ యువతతో ఆలోచించి చెప్తానని చెప్పి పంపారు నారాయణ గారు. ఆ విషయం పసిగట్టిన పక్క గ్రామం అయిన రాఘవపురం యువత ఊరి పొలిమేరలోనే సీతారాంపురం యువతను అడ్డుకుంది. ఈ విషయం తెలిసిన నారాయణ బృందం అక్కడికి చేరుకోగానే, ఎవడ్రా నారాయణ, మా ఊర్లో నీ ఆటలు సాగమని ముందుకొచ్చి నారాయణను చంపదెబ్బ కొట్టగానే, చాలా, మరో దెబ్బ కొడతారా అని రెండో చంప చూపగానే యువకులు వెనకడుగేశారు. ఇంతలోనే ఆ ఊరు పెద్దలొచ్చి ఆ గ్రామ యువతను ఆపి గ్రామంలోకి నారాయణ బృందాన్ని ఆహ్వానించారు. ఎంతో కష్టపడి పక్క గ్రామైనటువంటి రాఘవపురాన్ని కూడా మార్చగలిగారు. 5 ఏళ్లు గడిచాయి. సీతారాంపురం సర్పంచ్ నుంచి మండలాధ్యక్ష పదవి దక్కింది నారాయణకి. ఆ రోజు మండల హెడ్ క్వార్టర్లైన అభిరామపురానికి దేశ ప్రధాని వస్తున్నట్టు పేపర్లో చదివి యువకులంతా కేరింతలతో నారాయణ ఇంటికి చేరారు. నిజమేనయ్యా, దేశంలోనే ఉత్తమ మండలంగా ఎంపీకి కావడంతో స్వయంగా వస్తున్నానని ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు నారాయణ. ఆ రోజు రానే వచ్చింది. ఇసుక ఇస్తే రాలనంత విధంగా జిల్లా ప్రజలంతా వచ్చి ప్రధాని కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని రావటం నారాయణను పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఆ మండల అవసరాలు ఏకరువు పెట్టగా అన్నిటికీ ప్రధాని హామీ ఇచ్చారు. ఆ మర్నాడు పేపర్లో చదివి తండ్రిని చుట్టానికి నారాయణ కొడుకు రామారావు వచ్చాడు. నారాయణ కృషికి మెచ్చి నలుగురు స్నేహితులకు బతికున్నంతకాలం నెలకి 50,000 పెన్షన్లా పంపుతానన్న ప్రధాని హామీ కూడా పేపర్లో వచ్చింది. నాన్న, తప్పు చేశాను, క్షమించండి. మీ మనవడు తాతయ్యని తీసుకురమ్మని వేధిస్తున్నాడు, ఇంటికెడదామని రామారావు అన్నాడు. మిగతా ముగ్గురు నారాయణ ఏం చెప్తాడా అని చూస్తున్నారు. చూడు రామారావు, నీవు తప్పు చేయలేదు, మంచే చేశావు. ఆ రోజు ఇంటి నుంచి మా నలుగురిని బయటికి పంపబట్టి ఈ విధమైన కీర్తి గడించాం. అంతా మేము చేయదలిచింది చాలా ఉంది, ఇంకా నువ్వు వెళ్ళిరా అన్నాడు నారాయణ. ఆ మాటలు విన్న ముగ్గురు మిత్రుల ముఖాలు వికసించాయి. ఇంతలో మీడియా వచ్చింది. మీరు ఇంకా చేయబోయే కార్యక్రమాలు, యువతకిచ్చే సందేశం ఏమిటి అని అడిగారు. ఇప్పటి వరకు మేము చేసింది ఘనకార్యంగా భావించట్లేదు. యువతతో పాటు పదవీ విరమణ చేసిన వారికి ఒక విషయం చెప్పదలిచాను. అదేమిటంటే, పదవీ విరమణ అనంతరం కూడా శారీరకంగా బాగా ఉండి క్లబ్బులకి బార్లకి వెళ్లి పనికిరాని ఊసులతో కాలక్షేపం చేసి ఆరోగ్యం చెడగొట్టుకునే బదులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ని ఎవరి పరిధిలో వారు ప్రజలకు సేవ చేసి ఇచ్చే పెన్షన్లకు న్యాయం చేయాలి. వృద్ధులు బహిష్కృతులమనే బాధ మరిచి తమ అనుభవం యువతకు పంచి నిర్దేశకులు కావాలి. ఇదే నా సందేశం అన్నాడు నారాయణ.
చూసారా, ఇప్పుడున్న ప్రపంచంలో కొడుకులు చూడట్లేదని చెప్పని తండ్రులు చాలా ఇబ్బంది పడటం, తండ్రుల్ని చివరికి బయటికి గెంటేయటం లాంటి కొన్ని రకాల దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ కథలో తండ్రి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇంకొక మార్గంలో పయనించి చివరికి ప్రధానమంత్రిని కూడా ఊరికి రప్పించే వ్యవహారం చేశారు. సో ఏ వయసులో అయినా మనలో పట్టుదల ఉండాలి, కానీ ఏదైనా సాధించగలుగుతాం అనేది ఈ కథ చెప్తోంది. దీని నుంచి ఈ ఈ ఛానల్లో ఉంటున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో, కొడుకులతో కూతుళ్ళ